అండ్ ఈ టైంలో కరెక్ట్గా ఫోర్త్ మంత్ ఎండ్ అయ్యేటప్పుడు నాకు రైట్ సైడ్ బట్లో పెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. నాకైతే వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. బేబీ అనాటమీ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా అవన్నీ చెక్ చేస్తారు అనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. నా ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. పాపతో మాకు వీడియో షూట్ చేయడానికి అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి టైం అస్సలు సరిపోవట్లేదండి. ఫైనల్గా ఈరోజు నా నెక్స్ట్ ఎపిసోడ్ షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇది సెకండ్ ట్రైమిస్టర్ అనమాట. సెకండ్ ట్రైమిస్టర్లో నాకు ఎలా ఉంది అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు వాచ్ చేసి మీ ఎక్స్పీరియన్స్, మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కూడా నాకు కమెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు వెంటనే వెళ్ళి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేసండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, డాక్టర్ని వెళ్ళి కలవడము, డాక్టర్ దగ్గర నుంచి డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడము, వీటితోనే అయిపోతుందండి. సింప్టమ్స్ కూడా పెద్ద ఏమీ తెలీదు, ఎందుకంటే లోపల బేబీ కూడా చాలా స్మాల్ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఏం పెద్ద డిఫరెన్సెస్ అప్పుడే స్టార్ట్ అయినది అనమాట. సెకండ్ ట్రైమిస్టర్ మొదలవగానే అప్పుడు సింప్టమ్స్ ఇవన్నీ కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి. మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయండి. నాకైతే వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మార్నింగ్ లేవగానే వామిటింగ్ అయ్యేది అండ్ ఫుడ్ తినేటప్పుడు మధ్యలో సడన్గా స్మెల్ పడకపోయినా ఏదైనా సరే వామిట్ అయిపోయేది అనమాట. మేము నెక్స్ట్ టైం డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ సిక్నెస్ గురించి చెప్పి ఏదైనా రెమెడీ ఉందా అని అడిగితే డాక్టర్ ఏం చెప్పారంటే నీకేం తినాలనిపిస్తుందో అది నైటే బెడ్ పక్కన పెట్టేసుకొని పడుకునేసి పొద్దున్న లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్తో ఉంటాం కదా అప్పుడు తినేసి కొంచెం వాటర్ తాగేసి సో దట్ ఎంప్టీ స్టమక్ ఉండదు కాబట్టి నీకు ఈ వామిటింగ్స్ ఇవన్నీ చాలా బెటర్ అవుతాయని చెప్పింది. నాకైతే ఇది వర్క్ అయిందండి. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఎత్తి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ప్రెగ్నెన్సీతో ఉంటే మామిడికాయలు ఇలా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అంటారు కదా, నాకు కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. ఏ టైంలో అంటే ఆ టైంలో మ్యాంగోస్ దొరకవు కదా, ఇక్కడ మాకు ఫ్రోజన్ మ్యాంగోస్ దొరుకుతాయి. సో ఇంకా మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. డైలీ ఖచ్చితంగా ఒక్క ముక్కైనా తినేదానండి, అంత బాగా అనిపించేది అనమాట క్రేవింగ్స్. వాటితో పాటు ఉసిరికాయ ఉంటుంది కదా అవి తినేదాన్ని. ఇంకా నాకు కారంగా తినడం అంటే పెద్ద ఇష్టం ఉండదు అనమాట. ఎప్పుడు నేను స్వీట్ లవర్ని, అలాంటిది ఆ టైంలో అస్సలు స్వీట్ తినాలనే థాట్ కూడా వచ్చేది కాదు. ఎవరైనా స్వీట్ ఇస్తే కూడా నో అని చెప్పేదాన్ని. బాగా స్పైసీ ఫుడ్ తినాలనిపించేది. ఇంక ఇంట్లో చెప్పేశాక ఇలా అంత కన్ఫర్మేషన్ అంత అయ్యాక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నేను చెప్పా నాకు ఇలా అనిపిస్తోంది, ఇలా తినాలనిపిస్తోంది, మీకు అప్పట్లో ఇలా అనిపించేదా అని అడిగితే ఇంకా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ టిప్స్ నాతో షేర్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా నాకు ఈ స్పైస్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది అంటే ఇండియా నుంచి పెద్ద పార్సెల్ పంపించారు, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికల్స్, తర్వాత మ్యాంగో పల్సెస్ ఉంటాయి కదా అవి ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ వాళ్ళు ఇంకా ప్రేమతో పంపించారనమాట. టామరిండ్వి తినే ఉంటాయి కదా బాల్స్, అవి సో దట్ ఎప్పుడైనా నోరు బాగలేదు అన్ఈీగా ఉన్నప్పుడు అవన్నీ ఒక్కొక్కటి తిను అని చెప్పి చెప్పారు. పికిల్స్ అయితే ఎక్కువ తినొద్దన్నారు, బట్ నోరు బాగాలేనప్పుడు మరీ ఇంకా ఫుడ్ అసలు ఏం తినాలనిపించట్లేదు, అలాంటప్పుడు కొంచెమన్నా తినాలి కదా అని చెప్పి ఆ పికిల్స్ పంపించారనమాట. ఆ ఫుడ్స్తో పాటు కొన్ని ప్రెగ్నెన్సీ వేర్ కూడా తెప్పించుకున్నానండి. నాకు కొంచెం కంఫర్ట్గా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మరి ఎక్కువ తెప్పించుకోలేదు, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో ఒక పార్సల్ వేపించుకుందాము, అప్పుడు ఇంకా ఫీడింగ్ కుర్తీస్ ఇలాంటివన్నీ తెప్పించుకుందామని చెప్పి యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ప్రెగ్నెన్సీకి కంఫర్టబుల్గా ఉండేలాగా తెప్పించేసుకున్నాను. కొన్ని డేస్కి ఎలా అయిపోయిందంటే ఈవెన్ కుక్ చేయడానికి కూడా ఎనర్జీ ఉండేది కాదనమాట. ఎవ్రీ వీక్ డిఫరెంట్గా ఉండేది. ఒక వీక్ ఫుల్ హెడ్ఏక్ అనిపించేదండి, ఒక వీక్ అయితే అసలు ఇంకా నించుంటే పడిపోతానేమో అన్నంత టైర్డ్నెస్ అనిపించేది. అప్పుడు ఇంకా మొత్తం మా ఆయనే హెల్ప్ చేశాడు. ఈ కుకింగ్ పని అంతా కుదిరితే ముందు రోజు ఈవినింగ్, ఎందుకంటే వర్క్ చేస్తున్నాము డే టైంలో ఆఫీస్ వర్క్స్తో అన్నీ కుక్ చేసుకోవడానికి కుదరదు, సో ముందు రోజు ఈవినింగ్ అప్పుడు మాత్రం వేడిగా అన్నం పెట్టేసుకొని అప్పటికి ఏదో ఒకటి మేనేజ్ చేసాడము. ఆల్మోస్ట్ ఇలా 1 to 2 months బాగా కష్టపడ్డాం అనమాట. దెన్ అలాంటి టైంలో ఎవరైనా ఉంటే బాగుండు, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చాలా అనిపించేది.
ఇంకా ఈ సింప్టమ్స్ అవన్నీ ఉండేవి కదా, ప్రతిసారి మనం డాక్టర్ని వెళ్ళి కలవలేము. ఇనిషియల్గా ఏంటంటే మంత్లీ వన్సే ఉంటుంది అనమాట డాక్టర్తో మీటింగ్, ఇంకేదైనా అవసరం అయ్యి మనం ఏదైనా కలవాలంటే తప్ప స్పెషల్ మీటింగ్స్ ఏమి ఉండవు. అరే ఏంట్రా బాబు ఇలా ఉంది అనుకునేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్ ఒక యాప్ సజెస్ట్ చేసింది అనమాట, బేబీ సెంటర్ అని. యాప్ని నేను చాలా ఫాలో అయ్యానండి. ఎవ్రీ వీక్ బేబీ గ్రోత్ అండ్ బేబీ ఏ షేప్లో ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది అండ్ నా బాడీలో ఎలాంటి చేంజెస్ కనిపించవచ్చు, ఇలా వాళ్ళు జస్ట్ సింప్టమ్స్ అని చెప్పి ఇచ్చేవాళ్ళనమాట. ఇట్స్ నాట్ లైక్ అందరికీ అవి ఉంటాయని నాకైతే చాలా వరకు మ్యాచ్ అయినట్టు అనిపించింది. నాకు బాగా యూస్ఫుల్ అయిందనమాట యాప్. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 5th month స్టార్టింగ్లో అడిగాను అనమాట, ఎక్సర్సైజెస్ అలా ఏమైనా స్టార్ట్ చేయొచ్చా అని చెప్పి. డాక్టర్ ప్రినేటల్ యోగా ఉంటుంది కదా అది స్టార్ట్ చేయమన్నారు, వాకింగ్ మస్ట్ అని చూడని చెప్పారు. సో వాకింగ్తో పాటు ప్రతిరోజు నేను ప్రినేటల్ యోగా చేశానండి, టిల్ లాస్ట్ డే ఆఫ్ డెలివరీ వరకు చేశాను. నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించేది. ఆ ప్రాణాయామాస్ కానీ ఆసనాస్ కానీ అన్నీ మనకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుందండి. అండ్ దెన్ మన బాడీలో హోల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనము తెలియకుండానే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తాం. ప్రినేటల్ యోగా మాత్రమే జాయిన్ అవ్వండి, ఎందుకంటే అబ్డోమిన్ మీద స్ట్రెస్ పడకుండా ఉండేలాగా మాత్రమే చెయ్యాలి. అందుకు ప్రినేటల్ యోగా చూసుకొని మంచి వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మనకు బాగుంటుంది అనమాట ఆ జర్నీ కూడా. ఇంకా డాక్టర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు మాకు ఉన్న క్వైరీస్ అన్ని మేము లాస్ట్ టైం నేను చెప్పాను కదా మొత్తం నోట్ చేసుకొని వెళ్ళి ప్రతి ఒక్కటి అడిగేవాళ్ళము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, ఏ డౌట్ వచ్చినా ఇంకా మనకి ఇక్కడ ఆన్సర్ చేయడానికి ఎవరు లేరు. సో ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈవెన్ ఎంత వాటర్ తాగాలి అండ్ ఎవ్రీ వీక్కి మనం ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, మంత్లీ వన్స్ చెకప్కి వెళ్తున్నాను కదా సో ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నాను, కరెక్ట్గానే అవుతున్నానా, ఎక్కువ గెయిన్ అయిపోతున్నానా అండ్ బాగా కొన్ని కొన్నిసార్లు ఏదో ఒక ఫుడ్ తినాలనిపించేస్తుంది అనమాట. అలాంటప్పుడు కొంచెము బజ్జీలు అవి బాగా క్రేవింగ్స్ ఉండేవి నాకు, సో కొంచెం తినేదాన్ని. అందుకు డాక్టర్ని అడిగేదాన్ని ఎంత పెరిగితే బెటర్ అని చెప్పి. అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు నోట్ చేసుకుని వెళ్ళి ఖచ్చితంగా డాక్టర్ని అడగండి. అప్పుడు మనకు బ్రెయిన్లో ఆ థాట్స్ అవన్నీ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ టైంలో కరెక్ట్గా 4th month ఎండ్ అయ్యేటప్పుడు నాకు రైట్ సైడ్ బట్లో పెయిన్ స్టార్ట్ అయిపోయిందండి. అసలు సడన్ కూర్చొని లేచేసేటప్పుడు ఆ పెయిన్ వచ్చింది. సర్లే న్యాచురల్గా ఏదన్నా నొప్పి వచ్చిందేమో అనుకున్నాను. ఒక 2-3 డేస్కి సడన్గా నించొని ఉంటే కాలంతా బాగా పెయిన్ వచ్చేసింది. అసలు ఏమర్థం కాలేదు. ఒక 10-15 మినిట్స్ ఆ పెయిన్ అస్సలు తగ్గలేదు అనమాట. ఇంకా సరే నెక్స్ట్ డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇది పరిస్థితి ఇలా ఉంది అని చెప్పాను. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే అది సయాటిక్ పెయిన్, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా డెలివరీ అయిపోయి, కొందరికి డెలివరీతో ఎండ్ అయిపోతుంది ఇంకా మళ్ళీ రాదు, కొందరికి డెలివరీ తర్వాత కూడా కొన్ని మంత్స్ ఉండి దాని తర్వాత రికవర్ అవుతుంది అని చెప్పి చెప్పారనమాట. బట్ అప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యానండి. ఇనిషియల్గా 5th month మిడ్ వరకు బాగానే ఉండేది, కానీ దాని తర్వాత నడవాలంటే చాలా కష్టం అనిపించేది. ఒక 10-15 మినిట్స్ వాక్ చేయగానే ఇంకా నాకు ఆ సయాటిక్ పెయిన్ స్టార్ట్ అయిపోయేది అనమాట. సో మా యోగా మేడం ఏం చెప్పారంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 15 మినిట్స్, లంచ్ తర్వాత ఒక 15 మినిట్స్, డిన్నర్ తర్వాత ఒక 15 మినిట్స్, అట్లా హోల్ డే నువ్వు 1 అవర్ వాక్ చేయాలనుకుంటే అలా స్ప్లిట్ చేసి వాక్ చేస్తే ఓవర్గా స్ట్రెయిన్ అవ్వకుండా ఆ పెయిన్ ట్రిగ్గర్ అవ్వకుండా నీ బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అని చెప్పారు. నాకు చాలా హెల్ప్ అయింది. కొందరికి రైట్ సైడ్ వస్తుంది పెయిన్, కొందరికి లెఫ్ట్ సైడ్ వస్తుందండి. యోగాలో కొన్ని ఆసనాస్ చేసి ఆ స్ట్రెచ్చింగ్ చేసుకోవడం వల్ల నాకు చాలా రిలాక్స్ అయ్యేది అనమాట ఆ పెయిన్. నేను డాక్టర్ని అడిగాను అనమాట, ఇలా పెయిన్ వస్తుంది దీనికి ఏదైనా పర్మనెంట్ రిలీఫ్ ఉందా అట్లా ఇట్లా అని అడిగాను. ఏది లేదు, ఏదైనా టెంపరీనే, నీకు కావాలంటే ఫిజియోథెరపీకి వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు ట్రీట్మెంట్, బట్ అది కూడా టెంపరీనే. యాజ్ టమ్మీ పెరిగే కొద్దీ ఆ బ్యాక్ నర్వ్ మీద స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది, సో దానివల్ల నీకు పెయిన్ ఎక్కువ అవ్వడమే తప్ప తగ్గేదేమి ఉండదు అని చెప్పి చెప్పారనమాట. ఈవెన్ కింద కూర్చున్నా కూడా హార్ట్ సర్ఫేస్ మీద నాకు ఆ పెయిన్ ట్రిగ్గర్ అయిపోయేది. అండ్ నేల మీద స్ట్రైట్గా పడుకున్నప్పుడు మనకి ఆ బట్ సర్ఫేస్ కింద టచ్ అవుతుంది కదా, అప్పుడు కూడా ఆ పెయిన్ ట్రిగ్గర్ అయ్యేది అనమాట. అసలు చాలా చాలా టఫెస్ట్ పార్ట్ అనుకోండి నా ప్రెగ్నెన్సీలో ఈ సయాటిక్ పెయిన్ అనేది. నాలాగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ నా సర్కిల్లో ఆ టైంలో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళలో ఎవరికీ ఆ పెయిన్ లేదు లక్కీలీ. నేనైతే వాళ్ళందరూ అదృష్టవంతులు అనుకునేదాన్ని అనమాట ఎవ్రీ టైం నాకు ఆ పెయిన్ ట్రిగ్గర్ అయినప్పుడు. అండ్ ఇంకా 5th month
బేబీ అనాటమీ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా అవన్నీ చెక్ చేస్తారు అన్నమాట. మేమైతే ఈగర్గా వెయిట్ చేసాము బేబీ పార్ట్స్ అవన్నీ ఆమె చెప్తుంటే. రేడియాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట, ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ హార్ట్ బీట్ నడుస్తుంది, ఇక్కడ లెగ్స్, ఇక్కడ స్టమక్ ఉందని చెప్పి. మాకైతే ఏం కనిపించలేదు కానీ, బట్ వివర్ క్యూరియస్ అంత మంచిగా ఉందా, పాప బాగా గ్రో అవుతుందా అని చెప్పి బాగా తెలుసుకున్నాక కొంచెం రిలాక్సేషన్ అనిపించింది. ఓకే మనము అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాము, బేబీకి ఏం ఇంపాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి అప్పుడు కాస్త రిలాక్స్డ్గా ఉన్నామండి. ఇంకా 5th మంత్ ఎండ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఈ వామిటింగ్స్ ఇవన్నీ కొంచెం బెటర్ అయ్యాయన్నమాట. 6th మంత్ నుంచి ఇంకా ఫుల్గా కుకింగ్ అన్నీ నేనే చూసేసుకునేదాన్ని. మా డాక్టర్ అండ్ మా యోగా టీచర్ ఇద్దరు ఒకటే చెప్పారండి, ఎంత యాక్టివ్గా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయని చెప్పి. సో ఎప్పుడు ఊరికే ఐడియల్గా కూర్చోవడం కానీ ఏం లేదు, ఈవెన్ ట్రై చేసేదాన్నమాట అప్పుడప్పుడు ఏదైనా యూట్యూబ్ షార్ట్స్ కానీ అలా ఎడిట్ చేయడము వాటివి కూడా పెట్టడానికి, యూట్యూబ్ వీడియోస్ కూర్చొని చేయడానికి అంత ఓపిక ఉండేది కాదు. అందుకే బాగా గ్యాప్ తీసుకునేసి నేను మళ్ళీ ఈ లెంతీ వీడియోస్ చేయడానికి స్టార్ట్ చేశాను అన్నమాట. సయాటిక్ పెయిన్కి నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేసేదాన్ని అని చెప్పాను కదా, మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి, నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. 5th మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగారు అనమాట, మీకేమైనా బేబీ కిక్స్ తెలుస్తున్నాయని. ఇంకప్పటి నుంచి క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయిందండి, ఇంకా ఈరోజు తెలుస్తుంది రేపు తెలుస్తుందా అని చెప్పి బాగా వెయిట్ చేసేదాన్ని. బట్ నాకు 2nd ట్రైమిస్టర్లో అయితే తెలియలేదు, అది కూడా బేస్డ్ ఆన్ ప్లెజెంటా అండి. కొందరికి యాంటీరియర్ ప్లెజెంటా పోస్టీరియర్ ప్లెజెంటా ఉంటుంది, ఫ్రంట్ ప్లెజెంటా ఉంటే వాళ్ళకి బేబీ కిక్స్ అంత త్వరగా తెలియవంట, ఒకవేళ తెలిసినా కూడా స్టమక్ సైడ్స్లో తెలుస్తుంది. అదే బ్యాక్ సైడ్ ఉన్నింది అనుకోండి ప్లెజెంటా, వాళ్ళకి బాగా తొందరగా తెలుస్తాయి అన్నమాట కిక్స్. నాకు ఫ్రంట్ ఉండడం వల్ల పెద్ద ఎర్లీగా అయితే నాకు తెలియలేదు, మీరు అది కూడా డాక్టర్ని అడగచ్చు పోస్టీరియరా యాంటీరియరా అని చెప్పి. దాన్ని బట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. నాకైతే 7th మంత్లో తెలిసింది అనుకుంటాను ఫస్ట్ కిక్ బేబీ కిక్. అలా మా 2nd ట్రైమిస్టర్లో మిక్స్డ్ ఫీలింగ్స్, వామిటింగ్స్, పెయిన్స్, టమ్మీ గ్రోత్ అవుతుందని చెప్పి హ్యాపీనెస్, బేబీ అనాటమీ అంత బాగుందని చెప్పి హ్యాపీనెస్, ఇలా చాలా ఫీలింగ్స్తో సూపర్గా టైర్డ్గా గడిచిపోయిందండి. ఇంకా 3rd ట్రైమిస్టర్ ఎలా ఉన్నింది అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. దీని ముందు వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూసి మీ ఎక్స్పీరియన్స్ నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కావాలి అనుకుంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను ఎక్స్పీరియన్స్ చేసింటే ఖచ్చితంగా అది వీడియో రూపంలో మీకు షేర్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ వీక్. బై బై.